ప్రజలకు నాణ్యమైన మంచినీరు అందించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని మానేరు డ్యాం వద్ద గల ఫిల్టర్ బెడ్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి పరీక్ష ప్రయోగశాలను తనిఖీ చేశారు. నీటి శుభ్రతపై ఆరా తీస్తూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిల్టర్ బెడ్ పనితీరును పరిశీలించామన్నారు. వర్షాల కారణంగా మానేరు డ్యాంలోకి కొత్త నీరు చేరిందని, పరిశుభ్రమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేరు మొయతొమ్మిదల ద్వారా మానేరు డ్యాంలో నీరు చేరిందన్నారు. మంచినీటి శుభ్రతతో భాగంగా 2 PPM మెయింటైన్ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. రిజర్వేర్లలో వచ్చే సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుకుని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫిల్టర్ బెడ్ పరిసరాలను సుందరీకరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ఎస్సీ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, ఫిల్టర్ బెడ్ ఇన్ఛార్జి లచ్చిరెడ్డి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మరి పూర్తి స్థాయిలో కూడా మరి రా వాటర్ నుంచి మొదలుకొని ఫిల్టరేషన్ వాటర్ లాస్ట్ ఫైనల్ వాటర్ వరకు కూడా ఏ విధంగా మరి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది, ప్రజలకు ఏ రకంగా మరి మంచినీరు అందిస్తున్నామని చెప్పేసి కూడా మేము సొంతంగా కూడా చెక్ చేసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా మరి అయితే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద బ్రహ్మాండమైన మాకు ప్లాంట్ ఇవ్వడం వల్ల మరి ఇక్కడ టెక్నీషియన్స్ కావచ్చు, మరి క్వాలిటీకి చెక్ చేయడానికి వాటర్ ప్యూరిఫికేషన్ చెక్ చేసేయడానికి ఇచ్చే ల్యాబ్లు కావచ్చు, అన్ని రకాలు కూడా చెక్ చేసుకోవడం జరిగింది. రా వాటర్లో టర్బిడిటీ ఎంత ఉంది, మరి ఆలం మిక్సింగ్ తర్వాత టర్బిడిటీ ఎంత ఉంది, దాని తర్వాత పూర్తి స్థాయిలో క్లోరినేషన్ అయిపోయిన తర్వాత మరి ఎంత పీపీఎం మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈరోజు చెక్ చేసుకున్నాం. పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము సప్లై చేసే క్లియర్ వాటర్లో మరి 2 PPM మెయింటైన్ అవుతూ ఉన్నది. దానివల్ల ప్రజలకు మంచి నాణ్యమైన మంచి పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా నగరపాలకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి నగర ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నగరపాలక సంస్థ సరఫరా చేసే మంచినీటిపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచుకొని మీరు వాడుకోవచ్చు. ఎంత వర్షం పడ్డా ఎంత నీరు కొత్త వాటర్ వచ్చినా అవసరమైతే ఇంకా మిక్సింగ్లో ఆలం కావచ్చు, కొంత క్లోరినేషన్ కానీ పెంచుకొని ఇదే లెవెల్స్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వర్షాకాలం అంతా కూడా మేము సంవత్సరం పొడుగుతో ఇదే మెయింటైన్ చేస్తూ ఉన్నాం. 365 డేస్ ఈ విధంగానే వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. వర్షాకాలం కాబట్టి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవాలన్నా, ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా మన మిక్సింగ్ క్వాలిటీ ఆలం కానీ క్లోరినేషన్ కానీ పెంచుకోవాలన్న ఆలోచన కూడా చేసినాం.